నెల్లూరులో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ ఐ మల్లికార్జున కోరారు. నెల్లూరులో బుధవారం ఏపీఎంఎఫ్ నాయకులు కలెక్టర్ హరినారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ నెల్లూరులో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవన్నారు. నెల్లూరు నగరంతో పాటు మండల కేంద్రాల్లో పనిచేస్తున్న విలేకరులకు కూడా 30 అంకణాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ జిల్లా కో కన్వీనర్లు శ్రీహరి, మహమ్మద్ రఫీ, నయీం ఖాన్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఎస్టీ ఆరిఫ్, ఎస్ఎం బాషా హుసేన్, సీనియర్ జర్నలిస్టులు వెంకటేశ్వర్లు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ఈ ఏపీఎంఎఫ్ పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఒక యూనియన్ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా 9 అంకణాలకు కమిట్మెంట్ ఇచ్చారు, ఆ కమిట్మెంట్ కూడా ఎట్టా అయ్యారంటే పేదలకు ఇచ్చే 9 అంకణాల స్థలంలో జర్నలిస్టుకి ఒప్పుకొని వచ్చారు. కానీ గతంలో జర్నలిస్టులకి మన హక్కు, జర్నలిస్టుకి 30 అంకణాలు ఇచ్చారు గతంలో. అదేవిధంగా ఈరోజు ఏపీఎంఎఫ్ సార్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా, కొన్ని పత్రికలకు అక్రిడేషన్ లేదు, కొన్ని ఛానల్కి అక్రిడేషన్ లేదు. ఓన్లీ జర్నలిస్టులే కదా, మనం అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం కాకుండా ఒక యూనియన్ కలెక్టర్ గారితో కమిట్మెంట్ అవ్వడం జరిగింది. కానీ మేము ఈరోజు సార్ సార్ చాలా పేద జర్నలిస్టులు సార్, ఇళ్ల స్థలం కూడా లేదు వాళ్ళకి, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి సార్. అందువల్ల మీరు అక్రిడేషన్ క్రైటీరియా తీసుకోకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాము. మా డిమాండ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరికి, ప్రతి ఒక్క విలేకరికి అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా సరే 30 అంకణాలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నగరంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా ఒక జర్నలిస్ట్నే కోలమనగా తీసుకొని 18 అంకణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కలెక్టర్ని గారు కలిసాము, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే తీసుకొని, అదేవిధంగా మనం కూడా ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మనకు సహకరించే సిటీ ఎమ్మెల్యేని కూడా కలిసి మనం ఒక డిమాండ్ సాధనకు 18 అంకాలు ఇచ్చే విధంగా కృషి అయిపోతున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా 9 అంకణాలు అని చెప్పి ఒక యూనియన్ ప్రచారం చేసుకుంది, ఆ యూనియన్ ప్రెస్ క్లబ్లు ఇవ్వని లేదు. మనము కొంతమంది అక్రిడేషన్ ఉండేవాళ్ళు ఏమైనా ఉంటే డీడీ ద్వారా ఇవ్వండి, కానీ ఏ యూనియన్కి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి నెల్లూరు జిల్లాలో ఉండే అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి నివేశ స్థలం ఇవ్వాలని చెప్పి అర్జీ సమర్పించాము. అందుకు కలెక్టర్ గారు చెప్పిన మాటల్లో మాకు వచ్చిన అనుమానాలు ఏమిటంటే, ఏరే యూనియన్ వాళ్ళు, యూనియన్ వాళ్ళు వచ్చి ఏదో 9 అంకణాలు జర్నలిస్టుకి కమిట్ అయినట్టు చెప్పు మా దృష్టికి తెలిసింది. కలెక్టర్ గారు కూడా మీరు మాట్లాడుకొని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పారు. మా డిమాండ్ ఒకటేనండి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడిటేషన్తో సంబంధం లేకుండా ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. టౌన్లో ఉండే వాళ్ళకి 18 అంకణాలు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 30 అంకణాలు చొప్పున గతంలో ఇచ్చినట్టు ఈసారి కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే యూనియన్ నేతలు వచ్చి అర్జీలు మా ప్రెస్ క్లబ్లో ఇవ్వండి, మా వద్ద ఇవ్వండి, మేము తీసుకుని పోయి ఇస్తామని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి. యూనియన్లకు అతీతంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి నివేశ స్థలం అందాలనేదే మా ఏపీఎంఎఫ్ యొక్క ప్రధాన డిమాండ్ అండి. ఆ దిశగానే మేము మొదటి నుంచి అడుగులేస్తున్నాము. ఇతర యూనియన్ల నుంచి కూడా రాజీనామాలు చేసి ఏపీఎంఎఫ్లో ఎందుకు వచ్చామంటే, ఏపీఎంఎఫ్ ద్వారా ప్రతి జర్నలిస్ట్కి న్యాయం జరుగుతుందని నమ్మి ఈరోజు మేము ఏపీఎంఎఫ్లో చేరాం. ఐ మల్లికార్జున నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇంటి నివేశ స్థలం అందేలా కృషి చేయడమే మా యొక్క ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ యొక్క లక్ష్యమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే ఇప్పటి వరకు ఇలాంటి రూమర్స్ లేపారో దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నామండి, యూనియన్లకు అతీతంగా, ఎలాంటి యూనియన్లకి సంబంధం లేకుండా నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండే డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఆయనకే అర్జీ ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఏపీఎంఎఫ్ యూనియన్ గురించి, మా సభ్యుల గురించి వెనుక ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో అలాంటి వారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, దయచేసి మేమంతా ఒకే కుటుంబంలో ఉన్నాం, అందరం కలిసి ఉందాం, ఉంటాం. అంతేగాని మా గురించి ఏ విధంగా మాట్లాడి ఇతరుల ముందు ఒకలా మాట్లాడితే మటుకు మేము సహించేది లేదండి. దయచేసి కలిసి ఉందాం, కలిసి మా హక్కుల్ని సాధించుకుందాం, అందరం ఒకటిగానే ఉందాం, అదే మా విజ్ఞప్తి అండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈరోజు
జర్నలిస్టుల కోసమే పనిచేస్తుంది. మరొకసారి ఈ రోజు కలెక్టర్ గారికి అడ్డీ ఇవ్వడంలో నేను రుజువు చేసుకున్నాం. ఖచ్చితంగా రండి, అందరూ కలిసి మెలిసి పోరాడుకుందాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం.